ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి వియదుర్గమ్మ అమ్మవారి దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవటం ఇక్కడ రావటం జరిగింది. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజానికానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి బీటీమ్గా దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎన్టీ రామారావుకి ద్రోహం చేసిన ద్రోహుల్లో ఆవిడ పాత్ర కూడా చాలా ఎక్కువ. ఆవిడ చంద్రబాబుతో కలిసి ఎన్టీ రామారావుకి ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి ఆ రోజు ముఖ్య పాత్ర పోషించింది. సిగ్గుచారం లేకుండా తండ్రిని పదవీచ్యుణ్ణి చేసి ఆవేదనతో మరణించడానికి కారణమైనటువంటి కూతురు అనమాట. అటువంటి కూతురు ఈ ప్రపంచంలో ఏ తండ్రికి కూడా ఉండదు. అటువంటి కూతురు ఈరోజు బీజేపీలో చేరి చంద్రబాబు నాయుడు ఇసుక దోపిడీ చేశాడు, అతని మీద కేసులు కూడా ఉన్నాయి, వాటిల్లో మాట్లాడకుండా వాటాలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రతి అవినీతి కార్యక్రమాలను ఆవిడ వాటాలు ఆవిడకి వెళ్తూ ఉండేవి. ఆవిడ ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక అవినీతి అంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 4,000 కోట్ల రూపాయలు ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 పైసలు వాళ్ళ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఇసుక మీద. ఈ ఇసుక మీద వచ్చే డబ్బులన్నీ ఎవడు తిన్నాడు? నువ్వు, నీ బావ, నీ మరిది కదా. సిగ్గుచారం లేదా మాడతాకి మనిషి జన్మ కదా నువ్వు ఎత్తింది. ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు కదా, నువ్వు తండ్రికి వెన్నుపోటు పొడిచావు, లంచాలు తీసుకుంటావు, 10 పార్టీలు మారావు, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్లో చేరావు, అక్కడ సోనియా గాంధీ సంకనాయకి, ఆ పార్టీని సంకనాయకి ఇచ్చేసి వచ్చి ఇప్పుడు బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీని సంకనాయకి ఇచ్చేస్తా చంద్రబాబు నాయుడు సంకనాయక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఆవిడికి 2014లో బుద్ధి చెప్పారు, 19లో బుద్ధి చెప్పారు, అయినా కూడా బుద్ధి రావట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఉమ్మేసినా కూడా మొహం మీద సిగ్గుచారం లేకుండా తుడుచుకుని వచ్చి ఇటువంటి పిచ్చి మాటలు మాడితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అవినీతి కార్యక్రమాలు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం పనిచేసేటువంటి పార్టీ. ఇక చంద్రబాబు గురించి అయితే కొత్తగా చెప్పవసరం, ఎందుకంటే నేను 25 సంవత్సరాలు కుర్రాడిని, నేను మీరు 151 మంది ఒక్కసారి లెగ్చరండి, నేను ఒక్క దెబ్బకు మొత్తం నేను పొగుడుగా పెడతానని చెప్పి బాహుబలి డైలాగులు చెప్పాడు అసెంబ్లీలో. ఇప్పుడు ఏమంటాడు, బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది, నాకు అది ఊడిపోయింది, ఇది ఊడిపోయింది, నాకు ఆ కాయిపోయింది, ఈ కాయిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అఫిడవిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగటానికి చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అందితే కాళ్ళు, లేకపోతే చుట్టూ. ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు ఎవడు లేడు, నా అంత ఎవడో కుర్రాడు లేడు, నా అంత ఎవడో యంగ్ ఏమా లేడు అని చెబుతాడు. ఇప్పుడు జైల్లో పెట్టేటప్పుడు నా అంత ముసలాడు ఎవడో లేడు, నాకు గుండెకాయ పని చేయట్లేదు, ఆకాయ పని చేయట్లేదు, ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఇది ఓడిపోయింది, ఇది ఊడిపోయింది, అది ఊడిపోయింది అని చెప్పి తిరుగుతున్నాడు, బొక్కబడింది అని చెప్పి. చంద్రబాబు జీవితమే బొక్కల జీవితం, చంద్రబాబు జీవితమే మచ్చల జీవితం. అతనికి ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా ఉన్నాడు, 50 రోజులు జైలుకి వెళ్ళాడు దొంగ దొరికాడు కేసులో. వాళ్ళ కేసులో బెయిల్ కోసం ఇంకా ఏదైనా చెబుతాడు, కిడ్నీ పోయింది అంటాడు, లివర్ పోయింది అంటాడు, మైండ్ పనిచేయట్లేదు అంటాడు, గోళీ ఊడిపోయింది అంటాడు, ఇక రకరకాలుగా చెబుతాడు మనకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.